నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే రామలింగేశ్వర స్వామి గుడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 2500 అడుగుల ఎత్తులో గుట్టపై ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ గుడిని చేరుకోవటానికి, స్వామిని దర్శించుకోవటానికి సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే భక్తులు వస్తుంటారు. ఈ గుట్టను ఎత్తంగట్టు అని పిలుస్తుంటారు. ప్రతి సంక్రాంతి రోజు భక్తులు గుట్టపై ఎక్కడానికి ఎన్నో సాహసాలు చేస్తూ వెళ్తుంటారు. ఈ గుట్టపై ఎలాంటి మెట్లుదారి ఉండదు. రాళ్లతో పొదల్లో ఎత్తుగా ఉన్న గుట్టపైకి ఎక్కుతారు. ఈ గుట్ట దాదాపు 3 కిలోమీటర్ల పొడవుగా నిటారుగా ఉంటుంది. గుట్టపై భాగంలో పెద్ద పెద్ద రాళ్లు, మధ్యలో ప్రమాదకరంగా వెళ్ళాలి. భక్తులు మాత్రం ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా భక్తులు స్వామి వద్దకు చేరుకుంటారు. ఈ గట్టు క్రింది భాగంలో భక్తులకు అన్నదానం చేస్తారు. అయితే మతాలకు అతీతంగా ఒక ముస్లిం పాషా అనే వ్యక్తి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తుంటారు. అల్లానే కాకుండా అన్ని మతాలను గౌరవిస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈ గుట్టను ఎక్కడానికి నాగర్ కర్నూలు జిల్లా నలుమూలల నుండే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివస్తుంటారు. కొందరు భక్తులు ఈ గట్టు పరిసర ప్రాంతాలను రాజకీయ నాయకులు పట్టించుకుని అభివృద్ధి చేయాలని కోరారు. రమేష్ పంపారా. ఏమంటారు ఆయన వాటర్ ప్లేట్స్ వడ్డీసు అన్న వడ్డీసు